హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మీకు ఒక మంచి మసాలా చాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది పూర్తిగా డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుందండి. ఈ చాయ్ చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి తీసుకోవాలి. ఆ వాటర్లో ఒక స్పూన్ టీ పొడి వేయాలండి. సో టీ పొడి బాగా మరిగించుకుంటూ ఉండాలి, బాగా మరగనివ్వాలి. సో టీ బాగా మరగనివ్వాలి. తర్వాత వచ్చేసి మనము ఒక ఎండు అల్లం ముక్క, రెండు లవంగాలు, రెండు ఇలాచి అండ్ అలాగే మూడు దాల్చిన చెక్క ఉంటుంది కదా, అవన్నీ వేసి ఇలా దంచుకోవాలండి. సో చాలామంది టీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు డయాబెటీస్ వల్ల ఎక్కడ టీ తాగితే మనకి షుగర్ ఎక్కువైపోతుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి, ఈ టీ మనం తాగొచ్చు, ప్రతిరోజు తాగొచ్చు. కాకపోతే మార్నింగ్ లేవగానే తాగకూడదండి. మార్నింగ్ లేవగానే మనము 1 గ్లాస్ 2 గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత 1 అవర్ తర్వాత ఈ టీ తాగాలండి. సో తర్వాత ఆ దంచిన మిశ్రమాన్ని టీ మరుగుతున్న దాంట్లో వేసుకోవాలండి. సో ఆ మిశ్రమం అంతా టీలో బాగా ఉడకనివ్వాలి. అప్పుడే వాటి ఫ్లేవర్స్ అంతా మనకి టీ టేస్ట్ అనేది వస్తుంది. సో ఆ మసాలా అది చెక్క లవంగాల వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా మనకి కంట్రోల్ అవుతుందండి. సో షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇది ఈజీగా డయాబెటీస్ భయపడకుండా ఈ టీ తాగొచ్చండి. తర్వాత వచ్చేసి మరుగుతున్న దాంట్లో ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. సో మనకి ముందుగానే తెలుసుకోవాలండి మనకి టీ ఎంతమంది కావాలో అన్ని పాలు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఒక గ్లాస్ పాలు యాడ్ చేశాను. సో ఇది బాగా స్పూన్ పెట్టి బాగా కలుపుతూ ఉడకనివ్వాలండి బాగా. ఇలా బాగా బాయిల్ అవ్వాలి. సో చాయ్ లవర్స్ టీ మానాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ఉన్నా కంట్రోల్లో ఉన్నా ఇప్పుడు మనకి డైలీ ఒకసారి ఈ టీ ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది షుగర్ వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతాం, లావ్ అయిపోతాం, టీ కాఫీలు మానేయాలి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమీ లేదండి. సో ఈ టీ డైలీ మనం ఒకసారి తాగొచ్చు. టీ బాగా ఉడకనివ్వాలండి. ఎంత బాగా కాగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఆ ఇలాచి లవంగ పట్టాల ఉండే రసం అంతా ఆ టీలో పడుతుందండి బాగా. సో దానివల్ల మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్లో అయ్యే అవకాశం కూడా ఉంటుంది అండ్ అలాగే షుగర్ కూడా పెరగకుండా కంట్రోల్ అవుతుందండి. సో బాగా కాగాలి టీ, బాగా మరగనివ్వాలండి బాగా. ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. సో చాలామంది మనకి భయపడుతూ ఉంటారు కదా, టీ తాగకూడదు, ఇది షుగర్ పెరిగిపోతుంది, అలా చక్కెర వేసుకోకూడదు, అలా వేసుకోకూడదు అని. అలా ఏం లేదండి. మా ఇంట్లో కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈ టీ ప్రిపేర్ చేసుకొని తాగుతుంటారంటే షుగర్ చాలా పూర్తిగా కంట్రోల్లో ఉంది. సో దానివల్ల మీకు కూడా నేను ఈ చాయ్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఇందులో మనం షుగర్ అయితే యాడ్ చక్కెర అయితే యాడ్ చేసుకోకూడదండి. సో బెల్లం ఉంటుంది కదా, బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకొని అది కరిగేంతవరకు కలబెడుతూ ఉండాలండి. సో బెల్లం వల్ల మనకి షుగరు కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి బెల్లం వల్ల మనకు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గుతుందండి. చక్కెర లెవెల్ అనేది లేకుండా ఉంటుంది మన బాడీలో. సో అంతేనండి, టీ ప్రిపేర్ అయిపోయింది. సో ఇది
గ్లాసులో వడగట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో పసందైన మసాలా చాయ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు పూర్తిగా తాగొచ్చు. షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. కాకపోతే ఇది డేకి 1 టైం తాగితే చాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.